కాపుల కోసం ఏర్పాటైన కాపు కార్పొరేషన్ కోసం ఎవరంత ఖర్చు చేశారు? చంద్రబాబు ప్రభుత్వం వర్సెస్ జగన్ ప్రభుత్వం. అసలు కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 1000 కోట్లు కేటాయించడం మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు. అయితే నాడు జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ఏటా 1000 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు, వైసీపీ అధికారంలోకి వస్తే రెట్టింపుగా అంటే 2000 కోట్లు కేటాయిస్తాను అని హామీ ఇచ్చారు. ఇది కాపు కార్పొరేషన్ కి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించే నిధుల వివరాలు. ఇందులో కాపులకి స్వయం ఉపాధికి సబ్సిడీ లోన్లు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, అలాగే విదేశీ విద్య ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఇతర సంక్షేమ పథకాలు, పింఛన్లు, బీమా, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ ఇతరత్ర వాటికి సపరేట్. అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇతర సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చేవి కాకుండా అదనంగా 1000 కోట్లు కేటాయించేవారు. ఇది సాక్షిలో మొన్న బడ్జెట్ లెక్కలో వైసీపీ హామీ ఇచ్చిన విధంగానే గత ఏడాది 2000 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. కానీ వాటి డీటెయిల్స్ లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది, అందులో పెన్షన్లు, అమ్మఒడి, వాహన మిత్ర అని ఇతర సంక్షేమ పథకాలకి ఇచ్చినవి కూడా కలిపి మొత్తం 2000 కోట్లని చూపారు. అదే ఆ సంక్షేమ పథకాలకి ఇచ్చినవి తీసేస్తే ఖర్చు చేసింది 108 కోట్లు మాత్రమే. అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా ఇలానే సంక్షేమ పథకాలన్నీ కలిపి కాపు కార్పొరేషన్ కింద రాస్తే అసలు అన్ని కూడా అవసరం లేదు, ఒక రుణమాఫీనే తీసుకుంటే కాపు సామాజిక వర్గానికి చేసిన రుణమాఫీనే దాదాపు 4000 కోట్లు ఉంటుంది. ఇక పింఛన్లు, పసుపు కుంకుమలు, అన్నదాత సుఖీభవ ఇలా అన్ని కలిపితే 8000 కోట్లు అవుతుంది అనేది మీరే ఆలోచించుకోండి. అంటే చంద్రబాబు ఏడాదికి 1000 కోట్లే ఇస్తున్నాడు, నేను 2000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గత ఏడాది ఖర్చు చేసింది 108 కోట్లు మాత్రమే. మొన్న మధ్య విజయసాయి రెడ్డి కాపుల పిక్నిక్ వెళ్లి నేను కాపునే అన్నట్లు ఇలా ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినవి కూడా కాపు కార్పొరేషన్ కింద చూపించడం ఏంటో మరి. ఈ పేపర్లు నా మాటలే కాదు, గతంలో ఒక సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ఏమి చేసిందో ఇంకొకరు చెప్తున్నారు. వారి మాటలు విని మీరే నిర్ణయించుకోండి కాపు కార్పొరేషన్ కి ఎవరెంత చేశారో. నాకు తెలిసి 1985 ఆ ప్రాంతంలో మైనార్టీస్ కి ఒక 25 లక్షలతో కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. నిన్న చూశాను రంజాన్ సందర్భంగా, ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ 1200 కోట్లు. ఎక్కడ 25 లక్షలు, ఎక్కడ 1200 కోట్లు, ఒకసారి ఆలోచించండి. అలాగే కాపు కార్పొరేషన్ 1000 కోట్లతో ప్రారంభమైంది, ఈ రోజు 1000 కోట్లు, ఇంకా 10-15 సంవత్సరాల తర్వాత అది 8000 కోట్లకు వెళ్తుందో మీరు ఆలోచించండి. అందువల్ల ఖచ్చితంగా పెట్టిన కార్పొరేషన్ ని మనం కాపాడుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రోజున నా దగ్గరికి నిన్న సుమారు 185 మంది పిల్లలు విదేశాలకు వెళ్తానని ఇచ్చారు. 182 మంది పిల్లలు సెలెక్ట్ చేశాము. 185 మందిలో 182 మంది పిల్లల్ని ఎంపిక చేశాం. ముగ్గురు ఎవరు ఎంపిక కాలేదు, ఆ ముగ్గురు రాలేదు, వాళ్ళు ఆ ముగ్గురు రాలేదు ఇంటర్వ్యూకి. అంటే మా దగ్గర ఆ రకమైన 12 లక్షల రూపాయల వరకు ఇస్తాం, వారికి ఉచితంగా ఇస్తాం. సో ఈ రకమైన, ఇందాక సారు నాకు ఇప్పటి నుంచో గురువార్యులు తులసి ప్రభు గారు ఎన్నో కోట్ల రూపాయలు నాకు, కానీ వారు చెప్తున్న నాకు పెద్ద ఆనందంగా లేదు. 18-20 కోట్లు ఆయన ఎందుకు ఖర్చు పెట్టాలి? నా దగ్గర స్కాలర్షిప్కే 400 కోట్ల రూపాయలు ఉన్నాయి. 400 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ల కింద ఉన్నాయి. దాన్ని మీరు దరఖాస్తు చేసుకోవాలి, జ్ఞానభూమి పోర్టల్కి వెళ్ళాలి, మీరు తీసుకురావాలి. అదే ఇందాక ఇంకొక ఆయన చెప్తా, సివిల్ సర్వీస్ లో నేను ఉచితంగా శిక్షణ ఇస్తానన్నారు. మేము ఉచితంగా శిక్షణే కాదు, నెలకి 10,000 రూపాయలు స్టైపెండ్ కూడా ఇస్తాం. సో ఇవన్నీ కూడా మీరు యువతలందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు పబ్లిసిటీ ఇచ్చాం, ప్రతి గ్రామంలో బోర్డులు పెట్టాం, ఏ పథకాలు అమలు జరుగుతున్నాయో తెలియజేస్తున్నాం. అతి తక్కువ కాలంలోనే 140,000 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల రుణాలను కూడా పంపిణీ చేసాం. ఈ సంవత్సరం ఒక 70,000 మందికి కూడా రుణాలు ఇవ్వబోతున్నాం. అందువల్ల దయించి ఈ పథకాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి కాపు యువత ఆర్థికంగా.